విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ టైం మేనేజ్మెంట్. ఇది టైం మేనేజ్మెంట్ కాదు, లైఫ్ మేనేజ్మెంట్. నువ్వు టైం మేనేజ్మెంట్లో విఫలమైతే నీ లైఫ్ మేనేజ్మెంట్లో కూడా విఫలమైనట్లే. సమయం ఎంత విలువైనది అంటే, సెకనులను నువ్వు సద్వినియోగం చేసుకుంటే నిమిషాలు నీకు గౌరవాన్ని ఇస్తాయి, గంటలు నిన్ను ప్రయోజకుణ్ణి చేస్తాయి, నెలలు నిన్ను విజేతగా మారుస్తాయి, సంవత్సరాలు నిన్ను అద్భుతమైన శక్తిగా, వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. చాలామంది విద్యార్థులు అంటారు, నాకు ప్రిపరేషన్కి కొద్ది సమయం ఉంటే నేను పరీక్ష ఇంకా బాగా రాసేవాణ్ణి, నాకు ఉద్యోగం వచ్చేది అని. కొద్దిమంది పెద్దలు అంటారు, నేను నా యవ్వనంలో సరిగ్గా గనుక ఉంటే ఈ పాటికి కోట్లు సంపాదించేవాణ్ణి అని. వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయిన వారు కాదు, సమయాన్ని ఉపయోగించుకోవటంలో ఫెయిల్ అయిన వారు. గుర్తించుకోండి, మనకు లభించే 99% పరాజయాలు కేవలం మన సమయాన్ని మనం వృధా చెయ్యటం వల్ల మనకు లభిస్తాయి. సమయము అనేది విమానంలా ఎగిరిపోతూ ఉంటుంది. దానికి నువ్వు పైలట్గా ఉండి నడుపుతావా లేదా ప్రయాణికుడిలా సాగిపోతావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి నిమిషం నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, నన్ను ఉపయోగించుకుంటావా వృధా చేస్తావా అనేది. కేవలం నీ సమాధానం మీదే నీ భవిష్యత్తు ఆధారపడుతుంది. విద్యార్థులారా, గుర్తుపెట్టుకోండి, మనకున్న అతి ముఖ్యమైన ఆస్తి సమయం. మనకి ప్రతిరోజు లభించే గొప్ప బహుమానం సమయం. మానవులందరూ సమానమే అని చెప్పటానికి దైవం పేదవాడైనా ధనవంతుడైనా, ఇండియా వాడైనా ఇండోనేషియా వాడైనా, విద్యార్థి అయినా ఉద్యోగి అయినా, ప్రతి ఒక్కరికి 24 అద్భుతమైన గంటలను ప్రసాదిస్తున్నాడు. ప్రతి గంటలో కూడా 60 అద్భుతమైన నిమిషాలు అనే వజ్రాలను పొదిగి మరీ మనకి బహుమానంగా ఇస్తున్నాడు. ఈ బహుమానాన్ని ఉపయోగించుకుంటామా వృధా చేస్తామా అనేది మన చేతుల్లోనే ఉందండి. టైం మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైన అంశం మీ సమయాన్ని రక్షించేటటువంటి అంశం, మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టేటటువంటి మొట్టమొదటి అంశం ఏమిటి అంటే, ప్లాన్ యువర్ డే. ఎస్, నువ్వు నీ రోజుని ప్లాన్ చేసుకోవడంలో విఫలమైతే విఫలం కావటం కోసమే ప్లాన్ చేసుకున్న వాడివైపోతావు. నేను ఈ కొటేషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. ప్రణాళిక వేసుకోవడంలో నువ్వు విఫలమైతే విఫలం కావటం కోసమే నువ్వు ప్రణాళిక వేసుకున్న వాడివవుతావు. గుర్తించుకో, మనం రేపు చేయాల్సినటువంటి పనులను ఈరోజు రాత్రి 10 నిమిషాలు కేటాయించి ఒక పేపర్ మీద ఏ పనులు చేయాలి అని చెప్పి వ్రాసుకుంటే, ఈ 10 నిమిషాల సమయాన్ని నువ్వు నీ రోజుని ప్లాన్ చేసుకోవడానికి గనుక కేటాయిస్తే తర్వాత రోజు 10 గంటల సమయం నీ చేతుల్లో ఉంటుందండి. ఈ 10 పనులకు నువ్వు టార్గెట్ పెట్టావు, తర్వాత రోజు కనీసం 8 పనులు 9 పనులు పూర్తవుతాయి. ఒకవేళ నువ్వు గనుక ఈ విధంగా ప్లాన్ చేసుకోకపోతే కనీసం 2 లేదా 3 పనులు కూడా నువ్వు చేయలేవు. సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తొస్తాయి, ఏమని, ఈరోజు నేను కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, ఈరోజు నేను ఫలానా పని చేయాలి, ఈరోజు ఫలానా ఫీజు కట్టాలి, నేను మర్చిపోయాను అని చెప్పి. అదే నువ్వు ప్లాన్ చేసుకుంటే నీకు ఈ సమస్య ఉండదు. గెలిచిన వారి యొక్క అతి ముఖ్యమైన లక్షణం, తమ యొక్క రోజుని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఏ పనులు చేయాలి, ఉదయం నేను ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, రాత్రి ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని వారు ప్లాన్ చేసుకుంటారు. మీ యొక్క పనులలో ఎక్కువ అర్థవంతమైన పనులు ఉంటే
నీ జీవితం అభివృద్ధి వైపు వెళుతుంది. ఇక్కడే మీ పనులలో ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఏది ముఖ్యము, ఏది అత్యవసరము, అర్జెంటు అనే విషయాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. టైం మేనేజ్మెంట్కి సంబంధించి రాబర్ట్ కోవే గారు ఒక అద్భుతమైనటువంటి టేబుల్ని తయారు చేశారు. ఈ టేబుల్లో మీ పనుల్ని పెట్టుకుని చూడండి. సో మీరు మీ యొక్క జీవిత పదం ఎటువైపు వెళుతుంది అనే విషయాన్ని ఈ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టేబుల్ కేవలం విద్యార్థులకే కాదు, ప్రతి మనిషికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒక్కసారి ఈ టేబుల్ని పరిశీలించండి. మీరు మీ రోజుని ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ 4 బాక్సుల్లో ఏ బాక్సులో ఆ పనులు వెళతాయి అనేది రాసుకోండి. మొదట ఏ, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, ముఖ్యమైనది మరియు అత్యవసరమైనది, వెంటనే చేయవలసింది. ఈ పనుల్లో ఏముంటాయంటే ఆ రోజు తప్పనిసరిగా చేయాలి. పరీక్ష ఫీజు కట్టాలి, ఆ రోజే లాస్ట్ డేటు, లేదా రేపటి వీక్లీ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. ఇలాంటివన్నీ కూడా వెంటనే తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన పనులు, తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనులు, వీటిని ఏ బాక్స్లోకి వస్తాయండి. ఇక రెండవది బాక్స్ బి, ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. ఇవి చాలా ముఖ్యమైనవే కానీ అర్జెంట్ కాదు. వచ్చే నెలలో జరగబోయే పరీక్షకు ప్రిపేర్ అవ్వటం చాలా ఇంపార్టెంట్, కానీ వచ్చే నెల కదా అని చెప్పి మనం వాయిదా వేస్తాం, అది అర్జెంట్ కాదు. నెక్స్ట్, ఈరోజు క్లాసులో చెప్పినటువంటి పాఠాన్ని ఈరోజు చదవటం. గెలిచిన విద్యార్థి యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఇది. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవటం, కానీ అది ముఖ్యమైందే కానీ అర్జెంట్ కాదు, అందువలన వాయిదా వేస్తాం. వాకింగ్కి వెళ్ళడం, రోజు వాకింగ్కి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం కానీ అర్జెంట్ కాదు. సో ఇలా ఇంపార్టెంట్ పనులు కానీ వెంటనే చేయాల్సిన అవసరం లేదు. ఈ పనులు తర్వాత కాలంలో ఏమైపోతాయి అని చెప్పేసి అంటే, వచ్చే నెలలో జరగబోయేటటువంటి ఎగ్జాము తర్వాత ఇంపార్టెంట్ అర్జెంట్లోకి వచ్చేస్తుంది. ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చిందనుకోండి, ఇక తప్పనిసరిగా చదవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇవి బాక్స్ బీలో ఉంటాయండి. నెక్స్ట్ బాక్స్ సి, నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. ఇవి ముఖ్యమైనవి కాదు కానీ చాలా వెంటనే చేయాలి. ఉదాహరణకు చూడండి, మీ స్నేహితుడు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి 5 గంటలకు సినిమా ఉంది కాబట్టి ఇప్పుడు 4 అయింది, టికెట్లు బుక్ చేసానో వచ్చే అని చెప్పేసి అంటాడు. ఇది వెంటనే చేయాలి కానీ ఇంపార్టెంట్ కాదు. నీ స్నేహితుడు పుట్టినరోజు పార్టీకి పిలిచాడు, అది ఆ రోజు వెంటనే చేయాలి కానీ ముఖ్యమైనది కాదు. సో ఇలా కొన్ని ముఖ్యం కాని పనులు, వెంటనే చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. ఇక డి, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. అది ఇంపార్టెంటు కాదు, అర్జెంటు కాదు, కానీ మన సమయం ఎక్కువ దేనికి కేటాయిస్తామంటే దీనికే కేటాయిస్తామండి. వాట్సాప్లో చాటింగ్లు, ఫేస్బుక్లో చాటింగ్లు, యూట్యూబ్లో అనవసరమైన వీడియోలు చూడటం, ఇలాంటివన్నీ కూడా ఈ బాక్స్లోకి వస్తాయి. నెక్స్ట్, ఖాళీగా పనికిరాని కబుర్లు చెప్పుకోవటం. నెక్స్ట్, బద్ధకంతో రోజంతా నిద్రపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ బాక్స్లోకి వస్తాయి. గుర్తుంచుకోండి, మీరు ఏ మరియు బి బాక్సులకు గనుక ప్రాధాన్యత ఇచ్చారు అంటే మీ జీవితం అభివృద్ధి పదంలో వెళుతుంది. మీరు ప్లాన్ చేసుకున్నటువంటి పనుల్లో ఎక్కువ పనులు ఈ 2 బాక్సుల్లో ఉన్న పనులు మీరు చేస్తున్నారు అంటే మీ జీవితం అభివృద్ధి పదం వైపు వెళుతున్నట్టు. ఈ 2 బాక్సుల్లో ఉన్నటువంటి సి మరియు డీలకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారంటే మీరు అధపాతాళంలోకి వెళ్ళిపోతున్నట్లు. కాబట్టి మీ సమయం ఈ 4 బాక్సుల్లో దేనికి ఎంత కేటాయించబడుతుంది అనే విషయాన్ని ఒకటి విశ్లేషించుకోండి. ఇక నెక్స్ట్, ఈ మొదటి బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండాలి. ఎందుకంటే ఈ బాక్స్లోంచి వస్తాయి, ఈ బాక్స్లోంచి వస్తాయి, ఈ బాక్స్లోంచి వస్తాయి, బయట నుంచి కూడా చాలా అంశాలు దీంట్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రేపటి ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలి, ఉదయం నిద్ర లేచిన తర్వాత చదువుదాం అనుకున్నారు, ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకున్నారు. 4 గంటలకు అలారం ఇలా లేచిన వెంటనే మీ నాన్నగారు మీ దగ్గరకు వచ్చి, నాయన మన బంధువుల్లో ఒక వ్యక్తి మరణించాడట, మనం వెంటనే బయలుదేరాలి అని చెప్పేసి అంటారు. అంటే ఇది బయట నుంచి వచ్చినటువంటి పని. లేదా మీకే జ్వరం వచ్చింది సడన్గా, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే
ఈ పనులు అంటే ఈ బాక్స్లోంచి ఇక్కడికి వస్తాయి, ఈ బాక్స్లోంచి ఇక్కడికి వస్తాయి, దీంట్లోంచి కూడా ఏలోకి వస్తాయి, బయట నుంచి కూడా ఏలోకి వస్తాయి. కాబట్టి ఏ బాక్స్ ఏదైతే ఉందో దీంట్లో నువ్వు ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుందండి. ప్రధానంగా నువ్వు ఈ యొక్క బి బాక్స్ నుంచి వచ్చేటటువంటి పనులకు ప్రాధాన్యత ఇస్తే, బి బాక్స్లో ఉన్నటువంటి పనులని క్రమానుగతంగా నువ్వు చేస్తూ ఉంటే, రోజు చేస్తూ ఉంటే నీకు ఏ బాక్స్ మీద ప్రెజర్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. సో విద్యార్థుల్లారా, ఈ రాబర్ట్ కోవే గారు చెప్పినటువంటి ఈ 4 బాక్సుల యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో వీటిని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయండి. ఏ బీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, మీరు దూసుకుపోతారు. మీ రోజులో కొంత సమయాన్ని మీ జ్ఞాన అభివృద్ధి కోసం ఉపయోగించండి, అది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీ రోజులో కొంత సమయాన్ని దైవ చింతన కోసం ఉపయోగించండి, అది మీకు మనశ్శాంతినిస్తుంది. కొంత సమయాన్ని మీ కుటుంబ సభ్యుల కోసం ఉపయోగించండి, అది మీకు ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కొంత సమయాన్ని సమాజం కోసం ఉపయోగించండి, అది మీకు సంతృప్తినిస్తుంది. ఎక్కువ సమయాన్ని నీ ఆశయం కోసం ఉపయోగించండి, అది నిన్ను విజేతగా నిలబెడుతుంది. సో ప్లాన్ యువర్ డే, అచీవ్ యువర్ గోల్స్, ఎంజాయ్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ. జై హింద్.